వెల్కమ్ టు డ్రీమ్ మీడియా ప్రభునాముల వందనాలండి ఈరోజు దేవుడి వాక్యము నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమనదై బహుబలము కలదై ఉండను యాగోవు ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినము అవునండి మరి నీతిమంతులు చేసే విజ్ఞాపన మనఃపూర్వకంగా ఉంటుంది బహు బలముగా ఉంటుందంటండి అవునండి మరి మన మార్గాలలో నీతిమంతులుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మరి ఆశిస్తున్నారండి మరి చూడండి మరి ఇదే అధ్యాయంలో రాయబ ఏలియా గురించి రాయబడిందండి ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరములు వర్షం పడలేదంటండి చూడండి మరి మరలా ప్రార్థన చేస్తే ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలమునిచ్చాను అవునండి మరి ఇది చిన్న విషయం కాదండి మూడున్నర సంవత్సరములు వర్షం పడకపోవడము అనేది మరి చిన్న విషయం కాదండి అంటే మరలా ఆయన ప్రార్థన చేసే వరకు ఆకాశం మూయబడినట్లుగా మరి ఇక్కడ లిఖించబడి ఉందండి అవునండి ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూసినామండి మరలా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశారో మరి అక్కడ మరలా ఆకాశం ఓపెన్ అయిపోవడము భూమి తన ఫలం ఇవ్వడము మరి జరిగిందంటే అంటే దేవుడు తన బిడ్డలు ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు మరి చిన్న విషయాలే కాదండి దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప విషయాలు కూడా మనం ముందు ఉంచుతారండి అవునండి మరి ఎలియా మరి చేసిన ప్రార్థనకి దేవుడు మూడున్నర సంవత్సరాల వర్షం ఇవ్వకపోవడము అనేది చాలా గొప్ప విషయం అండి అవునండి ఈరోజు నీ యొక్క విజ్ఞాపనను మరి అది ఎంత మరి కష్టతరమైనప్పటికీ కూడా అది మన కర్ణులకి ఇది అసాధ్యంగా కనిపించవచ్చేమో కానీ మరి దేవుడు మరి ఏరి యొక్క ప్రార్థన సఫలపరిచిన దేవుడు మన దేవుడు అండి అవునండి అది కష్టతరంగా ఉంటుందేమో కానీ దేవుడు అంటున్నారు ఇది నీకు అసాధ్యము కానీ ఇది నాకు సాధ్యమే అంటున్నారండి అవునండి నేను ఒక విషయం గురించి నేను మరి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారండి ఏమనంటే ఇది నాకు అస అసాధ్యమైనది కాదు అని చెప్పేసి అవునండి నాకు అసాధ్యమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి అవునండి మరి నీతిమంతుని విజ్ఞాపన మన యొక్క వేస్లో మన యొక్క మార్గాలలో మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే మన విజ్ఞాపనను దేవుడు ఎంతగానో ఇష్టపడతారండి మనఃపూర్వకంగా మన విజ్ఞాపన ఉంటుందంట బహు బలము కలిగి ఉంటుందంటండి అవునండి కాబట్టి మరి మనము నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడండి యోగు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడండి అవునండి మరి ఏలియా కూడా మరి నీతిమంతుడిగా కనిపించబట్టే మరి ఆయన యొక్క ప్రార్థన మనహపూర్వకంగా బహుబలము గలదై ఉండి మరి అది ఫలమును తీసుకొచ్చిందండి కాబట్టి మన యొక్క మార్గాలలో నీతిమంతులుగా ఉందామండి మన యొక్క విజ్ఞాపన దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది మరి అది ఫలము తీసుకొచ్చేదిగా ఉంటుందండి ఓకేనండి ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభాదేవా పరిశుద్ధుడ దేవా తండ్రి మా యొక్క మార్గాలలో నిత్యవంతులుగా ఉండడానికి సహాయం చేయండి నాయన దేవ ఎవరైతే వాక్యం అంటున్నారో మీ ఆత్మ తోడు కూడా దయచేయమని చిన్ని ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామను అడుగుచున్నాను తను